నమస్తే, ప్రభాస్ చంద్ర లైవ్ షోకి స్వాగతం. తెలంగాణ సంబంధించిన ఇష్యూ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తుంది. త్వరలో చంద్రబాబు నాయుడు తెలంగాణ జిల్లాలో తిరుగుతారని చెప్పి ఆ పార్టీ సీనియర్ లీడర్ ఎర్రబెల్ దయాకర్ రావు స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు యాత్ర కంటే ముందుగా ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఢిల్లీలో ఏం చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నిస్తోంది. మరోవైపుగా టీఆర్ఎస్ అట్లాగే తెలంగాణ పొలిటికల్ జేఏసీ కూడా ఈ నెల 29నే పూర్తి స్థాయి సంబంధించినటువంటి విస్తృత స్థాయిలో నిర్వహించేటువంటి సభ బహిరంగ సభ సంబంధించిన ఏర్పాటులో షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ షెడ్యూల్తో పాటుగా అటు సీమాంధ్ర నేతలు కూడా ఇవాళ హైదరాబాద్లో భేటీ అయి కేంద్ర మంత్రులు 6 అట్లాగే 9 ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని రాహుల్ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నటువంటి డిమాండ్ను అట్లాగే ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపుగా ఈ రాష్ట్ర పరిస్థితులు అన్నింటితో పాటుగా త్వరలోనే ఆంటోనీ కమిటీ కూడా రాష్ట్రంలో పర్యటించబోతుందని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సీమాంధ్రలో ఇంకా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిసిపడుతూ ఉన్నాయి. త్వరలో హైదరాబాద్లో యూటీ చేసేటువంటి పక్షంలో తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఆందోళన చెల్లేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రావణ కష్టంగా మారుతున్నటువంటి రాష్ట్ర విభజన అంశం ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏం చేయబోతోంది, తెలంగాణ వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇటు సీమాంధ్రలో ఉన్నటువంటి ఆందోళనలు తగ్గించేందుకు అక్కడ ఉన్నటువంటి మంత్రులు అంతా కూడా తెలంగాణ మంత్రులతో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో అసలు పొలిటికల్ సినారియో తెలంగాణలో అటు అసీమాంధ్రలో ఎలా ఉండబోతుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కవి గాయకుడు తెలంగాణ సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని మనతో పంచుకునేందుకు TV5 స్టూడియోలో దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. ఎన్ఆర్ఐ కాలర్స్ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి ప్రశ్నలు అడగవచ్చు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీరు చూస్తా ఉన్నారు ఇవాళ జరిగినటువంటి సీన్ అంతా మీరు అప్డేట్ గా మీకు ఉంటుంది. ఓవైపు పొలిటికల్ జేఏసీ తెలంగాణ పొలిటికల్ జేఏసీ, మరోవైపు సీమాంధ్ర మంత్రులు ఇక్కడ కేంద్ర మంత్రులు ఎంపీలు భేటీ అయినటువంటి పరిస్థితి, అసలు ఈ పరిస్థితిని అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి, కాంగ్రెస్ అకారణంగా ఒక ప్రక్రియలో ఒక ఆలస్యం చేస్తున్నది. అది ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక అకారణమైనటువంటి వైషమ్యం పెరిగిపోవడానికి కారణమవుతున్నది. నిజానికి విభజన నిర్ణయాన్ని వాళ్ళు పార్టీ నిర్ణయంగా ప్రకటించారు. దాన్ని చాలా వీలైనంత తొందరగా దాన్ని ఒక ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తే సూత్రప్రాయంగా విభజనకి అందరూ అంగీకరించినట్టుగా అవుతుంది. ఇక అక్కడి నుంచి చర్చ రూపం మారిపోతుంది. నిజానికి సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని ఏమిటి అన్నది కానీ, లేదా ఈ విభజన ప్రక్రియ సందర్భంగా ఉండే వివిధ అంశాలను గురించి కానీ అటువంటి చర్చకి దారితీసేటువంటి ఆ మార్గం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక నాంచివేత ధోరణిని మళ్ళీ కాంగ్రెస్ అవలంబిస్తున్నది. ఇది ఒక సమస్య. రెండవది, ఇక తెలంగాణ వాదుల వైపు వస్తే ఉద్యమం ఇంటాక్ట్గా ఉంది. ఒకవైపు ఫలితం వస్తుందనేటువంటి ఒక సంతోషం అనండి, లేదా ఒక సంతృప్తి అనేది ఉన్నప్పటికీ కూడా పరిస్థితి ఏదేమైనప్పటికీ మళ్ళీ మనం ఉద్యమించి మన ప్రయోజనాలను నిరంతరం కాపాడుకోవాలనేటువంటి స్పృహ తెలంగాణ ప్రజలలో సజీవంగా ఉన్నది. కనుక ఉద్యమం ఇంటాక్ట్గా ఉంది. దానికి ఒక ఎక్స్ప్రెషనే ఇప్పుడు జేఏసీ కావచ్చు, లేదా టీఆర్ఎస్ పార్టీ, మిగతా అన్ని భాగస్వామ్య సంఘాలు పార్టీలు అన్ని కలిసి రేపు ఏర్పాటు చేయబోతున్నటువంటి సభ. ఆ సభ ద్వారా ప్రక్రియను, విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని, పార్లమెంట్ లో బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పి ఒక డిమాండ్ కూడా చాలా ఒత్తిడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం బహిరంగ సభ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లీడర్లంతా దానిపైన కసరత్తు చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ అట్లాగే ఇటు కాంగ్రెస్ తెలంగాణలో రెండు కూడా ఏదైతే భవిష్యత్తులో రెండు మెర్జ్ అవుతాయి అనుకున్నటువంటి ఈ టైంలో ఈ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి ఊహలకు తెరలేటువంటి నేపథ్యంలో అసలు ఈ పోటాపోటీ సభలు దేని సంకేతం మనం అనుకోవచ్చు? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే మొట్టమొదటి విభజన ప్రక్రియ అనేది జరగాలి. కానీ దానికంటే ముందుగా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే మేము తెలంగాణను తెచ్చేసినాం అనేటువంటి ఒక ప్రచారానికి పూనుకోవటం అనేది అది కొంచెం పిల్లకు పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టు అన్నట్టుగా ఉన్నది. అది ఒక పరిస్థితి అయితే నిజానికి టీఆర్ఎస్ మెర్జ్ అవుతుందా కాదా, ఇంకా దానికి సంబంధించినట్టు ఒక స్పష్టత ఏమి రాలేదు. అది ముఖ్యంగా రెండు పార్టీల మధ్య చర్చ జరగాలి. ఆ చర్చ తర్వాత బిల్లు పెట్టాలంటున్నారు, బిల్లు ప్రవేశపెట్టాలి, బిల్లు అమల్లోకి రావాలి, రాష్ట్రం ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య చర్చ జరగాలి. ఆ చర్చ జరిగిన తర్వాత ప్రతిపాదనలు టీఆర్ఎస్ పార్టీ కనుక అంగీకార యోగ్యం అయితే అప్పుడు మెర్జ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. కనుక అది ఇప్పుడు విషయం కాదు. మెర్జ్ గురించి ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తుంది, తెలంగాణ ఉద్యమకారులందరూ ఆలోచిస్తుంది అయినా కానీ
వీలైనంత త్వరగా విభజన ప్రక్రియ అనేది జరగాలి. ముఖ్యంగా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం అనేది వీలైనంత తొందరగా జరగాలి. అటువైపే ఇవాళ మొత్తం తెలంగాణ శక్తులన్నీ కూడా మోహరించున్నాయి. మనతో మాట్లాడేందుకు శ్యామ్ సుందర్ ఫ్రమ్ కొలరాడో మాట్లాడండి. శ్యామ్ గారు థ్యాంక్స్ అండి. నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయండి. సినిమాలతో సంబంధం ఏం లేదు. ఒక వేరే దేశస్థునిగా చూస్తుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఒక అన్ఎలెక్టెడ్ పర్సన్ లైక్ సోనియా గాంధీ హూ షీఈ్ నాట్ ఎలెక్టెడ్ బై ది పీపుల్ షీ టేక్స్ ది డిసిషన్స్ ప్రైమ్ మినిస్టర్ హూ హాస్ గాట్ నో స్పైన్ చెప్పిన తర్వాత మిగతా మినిస్టర్స్ చేతులు కట్టుకుని నిల్చోవడము ఇదంతా చూస్తుంటే ఐ థింక్ ఇట్ ఈస్ ది పొలిటీషియన్స్ దట్ వి ఎలెక్టెడ్ అండ్ దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది పొలిటీషియన్స్ దట్ వి ఎలెక్ట్ సో యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఐ థింక్ యూ డిజర్వ్ ఇట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్ ఆల్దో ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ట్రీట్మెంట్ సో మీరు ఎలక్ట్ చేసుకునేటప్పుడు మంచి మంచి పొలిటీషియన్స్ ఎలక్ట్ చేసుకుంటే కాస్త బుర్రంలో ఎలక్ట్ చేసుకుంటే మీరు ఈ స్థితిలో ఉండేవాడు కాదు ఇది ఆంధ్ర ఆర్ తెలంగాణ పీపుల్ నెంబర్ వన్ సార్ మీరు లైన్ లో ఉండండి లెంత్ కొంచెం కాకుండా అలా లైన్ లో ఉండండి ఆన్సర్ చేస్తారు మాట్లాడండి. ఒకటి శ్యామ్ సుందర్ గారు మంచి తెలుగులో మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా కానీ ఎందుకో నన్ను కేవలం ఒక విదేశస్తునే భావించండి అని అంటున్నారు ఆయన అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఒకటి రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ ఒక్కరే కాదు సోనియా గాంధీ ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు ఇవాళ ఆ పార్టీలో వివిధ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. సోనియా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం అంటే దాన్ని కేవలం ఒక వ్యక్తి నిర్ణయంగా చూడవలసింది కాదు తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక సామాజిక పరిణామం ఉంది ఒక ఉద్యమం ఉంది ఆ ఉద్యమం యొక్క పరివేశం నిజానికి తెలంగాణ ప్రజలు ఎంత ఘర్షించారు ఎంత దుఃఖించారు ఎంత త్యాగాలు చేశారు ఎంత ఒక పెద్ద పరిణామం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని ఏదో ఆల్ ఆఫ్ సడన్ గా లేదా వన్ ఫైన్ మార్నింగ్ సోనియా గాంధీ బుర్రలో మెరిసిన ఒక విషయం ఆ కారణంగా ఏదేదో జరిగింది ఏ ప్రాతిపదిక లేకుండా జరిగింది ఆకాశం నుంచి ఓడిపడింది అని అనుకోవటం కరెక్ట్ కాదు. జరుగుతున్నటువంటి పరిణామాన్ని అంతా చూడాలి ఆ సమగ్రతలోంచి చూడాలి జరిగిన చరిత్రనంతా కూడా ఒకసారి విశ్లేషించుకొని చూడాలి. బహుశా శ్యామ్ సుందర్ గారు అటువంటి ఒక టోటాలిటీలోంచి దీన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మాట్లాడండి శ్యామ్ సుందర్ గారు మీరు రెండో ప్రశ్న. నేను దానివల్ల కాదండి నేను చెప్తుంది ఏంటంటే ఫర్ ఎవ్రీ డిసిషన్ you have to have the final red signature of Sonia Gandhi whereas the Manmohan Singh is the actual executive he has the power he is supposed to give the decision but instead meerandaru ee nayakulandaru Sonia Gandhi garu chedulu kattukoni nilchodam adi number 1 sir. number 2 endante the way Andhra vallu gaani Telangana nayakulu gaani okalonallu dooshinchukovadamu ee maadiri bayit nunchi naalanti vallu chustunde because I am not an Indian citizen I'm an Indian American. నేను బయట నుంచి చూస్తుంటే ఎంత జుగుప్సాకరంగా ఉందంటే దిస్ ఈజ్ ఎ బార్బెరిక్ వే బోత్ సైడ్స్ ఆర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. సో ఐ థింక్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ డీసెన్సీ డెకరమ్ వ్యానిటీ అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యూ పీపుల్ సో దట్ పీపుల్ లైక్ అస్ డు నాట్ ఫీల్ దట్ యునో యూ డోంట్ హ్యావ్ ది కల్చర్. అంటే పార్టీలలో ఒక ఆటోక్రసీ ఉండటం ప్రజాస్వామికత అనేది లేకపోవటం అనేది అదొక పెద్ద చర్చ. అది భారతదేశ స్వతంత్రం వచ్చిన కాలం నుంచి అన్ని పార్టీలలో ఏదో రకంగా అది ఉంటూనే ఉన్నది. అది భారతదేశ రాజకీయాలకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కాదు మొత్తం భారతదేశ రాజకీయాలకు ఉన్న ఒక పరిమితిగా మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది మరింత ఒక పెద్ద పరిణామ క్రమంలో ప్రజల చైతన్యంతో ప్రజల పోరాటంతో మాత్రమే అది పరిష్కారం కావాల్సినటువంటి పరిస్థితి ఒకటైతే ఇక రెండోది వారన్నట్టు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర నాయకుల మధ్య ఈ మాటలు పెరగటం అవి కొన్ని కొన్నిసార్లు ఒక అతిశయించడము ఓవర్ టోన్స్ చోట్ చేసుకోవటం అనేది కూడా ఉంది. డెఫినెట్గా అది ఇబ్బంది పెడుతున్న మాట కూడా వాస్తవం. కానీ కారణం ఏమిటంటే ఏదైనా కానీ ఒక వైరుధ్యాన్ని పరిష్కరించాల్సినటువంటి సమయంలో పరిష్కరించకుండా దాన్ని వాయిదా వేస్తుంటే ఏమవుతుందంటే అవాంఛనీయమైనటువంటి పరిణామాలు తలెత్తడానికి కారణమవుతుంది. కనుక రాజ్య వ్యవస్థలు అనేవి ప్రభుత్వ వ్యవస్థలు అనేవి రాజకీయాలంటే ప్రజా సమస్యల్ని సృజనాత్మకంగా పరిష్కరించేటువంటి ఒక ప్రక్రియ భావించాలి తప్ప నాంచడము మోసగించడము వాటిల్లోంచి ఏదో బొగ్గులు ఏరుకున్నట్టుగా ప్రయోజనాలు ఏరుకోవటం అనే ఒక తప్పుడు భావజాలంలోంచి లేదా ఆ చట్టంలోంచి ఆలోచించడంలోంచి బయటపడితే డెఫినెట్గా ప్రజా ప్రయోజనాలు అనేవి నెరవేరుతాయి. రైట్ రైట్ ఇప్పుడు దేశభారతి గారు మాట్లాడే నమస్తే నమస్తే రత్నాకర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటనకు మాత్రమే పరిమితం అయిపోయింది 45 రోజులైంది. నిజంగా షిండే ఈ మధ్య హైదరాబాద్ పై 2-3 ఆప్షన్స్ ఉన్నాయని కూడా చెప్పారు.
బలమైనటువంటి అనుమానాలు ఏంటి అంటే హైదరాబాద్ ని యూటీ చేసే అవకాశం ఉందని నాకు వచ్చిన సమాచారం అండి. అంటే ఏ రకమైన యూటీ అయినా తెలియదు కానీ మాకున్న సమాచారం ఏంటంటే హైదరాబాద్ ని యూటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళటం లేదు. దాని గురించి మరి యూటీ చేస్తే మన తెలంగాణ ఏ రకంగా ఆ అంశాన్ని తీసుకుంటుంది ఒకటి. రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్స్, నదీ జలాలు సమస్యలు, ఇబ్బందులు వీటిపైన ఈవినింగ్ టైంలో మీడియాలో మంచిగా ఇంటలెక్చువల్స్ ని, మేధావులను పిలిపించి మీడియాలో ఒక చక్కటి చర్చ, సమస్యలు పరిష్కారాలు అన్న రకంగా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ తో చర్చలు జరిగేటటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీడియా తీసుకురావాలండి. అంతేగాని మీడియా ఒక బాధ్యతగా వివరించి సమస్యలు, ఇబ్బందులు, పరిష్కారాలు ఈ రకంగా చర్చ చేపట్టాలి. కానీ రోజంతా 24 గంటలు కేసీఆర్ కు సోనియా గాంధీకి పెళ్లి చేయడం చూపిస్తారు, లేకపోతే సోనియా గాంధీని ఒక గాడిదకు పెళ్లి చేయడం చూపిస్తున్నారు, లేకపోతే ఆ విగ్రహాలు అవి కాలబెట్టడమో, లేకపోతే అవి అంశాలు చూపించి చూపించి. రత్నాకర్ గారు, మీరు పూర్తి స్థాయిలో టీవీలను వాచ్ చేసేందుకు, న్యూస్ ఛానల్ ముఖ్యంగా వాచ్ చేసేందుకు సమయం కేటాయించినట్లు కనిపించట్లేదు. చాలా సందర్భాల్లో అసలు రాష్ట్ర విభజన సంబంధించిన ప్రకటన అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి నుంచే ఈ ఇష్యూస్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం జరిగింది. నిధులు, నీళ్లు సంబంధించి, రాజధాని సంబంధించి, ఎక్కడ పెడతారు, ఏం జరుగుతుంది, ఈ ఆందోళనకు నేపథ్యం ఏమిటి, రకరకాల ఇష్యూస్ ని స్టోరీస్ గా మలిచిన వైనా మీరు చూసి ఉండకపోవచ్చు. TV5 చాలా కసరత్ చేసింది, కొన్ని ఛానల్స్ కూడా దీనికి సంబంధించి గంటల తరబడి డిస్కషన్స్ కూడా నిర్వహించాయండి. రత్నాకర్ అన్నట్టుగా అసలు బాగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అసలు ప్రజల్లో, ఇంకా సీమాంధ్ర ప్రజల్లో అనుమానాలు, ఆందోళన వ్యక్తం నేపథ్యంలో ఆ పని చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఒకటి, వారు మొదటినేమో హైదరాబాద్ యూటీకి సంబంధించినటువంటి విషయాన్ని, అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, అసలు హైదరాబాద్ యూటీ చేస్తే ఎవరి కోసం చేయాలి, అది ఎవరి ప్రయోజనాల కోసం యూటీ చేయాలి? హైదరాబాద్ యూటీ చేయటం వల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఒక శ్రీకాకుళంలో ఉండేటువంటి సాధారణ పౌరుడికి దానివల్ల ఏం ఉనగూరుతుంది? ఇది ఒక అర్థరహితమైనటువంటి ప్రతిపాదన. అంటే అసలు నిజానికి ఇది ఇటు తెలంగాణ ప్రజలకు కూడా దక్కకుండా చేయాలి ఒకవేళ తెలంగాణ వచ్చినా అనే ఒక సంకుచిత ఆలోచన తప్ప అంతమించిన ప్రయోజనం ఏది యూటీ అన్న దాంట్లో కనిపించడం లేదు. కనుక అది ఒక బేస్లెస్ ప్రపోజల్. కనుక తెలంగాణ ప్రజలు మాత్రం ఒకవేళ అటువంటి ఒక తప్పు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ప్రతిఘటించడానికి మాత్రం సమాయత్తమై ఉన్నారనేది మనం ముందు మాట్లాడుకున్నది కూడా. దాన్ని ప్రతిఘటించడానికి మరొక ఉద్యమానికి, మరో మహోన్నతమైనటువంటి ఉద్యమానికి తెలంగాణ ప్రయత్నిస్తుంది, శ్రీకారం చుడుతుంది. ఇక రెండో విషయం ఆయన అన్నది, రాష్ట్ర విభజన సజావుగా జరగాలంటే, ఒక సుహృద్భావ వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర విభజన సందర్భంలో వస్తున్న సమస్యలు ఏమిటి అన్నది ప్రధానంగా మొట్టమొదట రాజకీయ పార్టీలు నిర్వచించాలి. ఇదిగో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నది, తర్వాత ఇదే రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకొని ఆ సమస్యలకు ఉన్న పరిష్కారాలు ఏమిటో కూడా సూచించాలి. వాటిని ప్రజల మధ్య పెట్టి చర్చకు పెట్టాలి. చర్చ పెడితే ఆ పరిష్కారాలు అనేవి చర్చ జరుగుతాయి, ఆ ప్రజలకు ఉండేటువంటి సందేహాల నివృత్తి అవుతున్నది, ఫలితంగా మార్గం సుగమం అవుతుంది. కానీ అట్లా చేయకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా అయ్యో ఆ పార్టీ ముందరకు పోతుందేమో, వాళ్ళు సమైక్యాంధ్ర అని చెప్పి వేగంగా వెళ్ళిపోతున్నారు, మనం ఎక్కడ వెనకబడతామని, అంతకుముందు మేము తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమే అని చెప్పిన వాళ్ళు, లేదా ఇక ఎటు విభజన జరిగింది కనుక రాజధాని నిర్మాణం ఆంధ్ర ప్రాంతంలో జరగాలి, దానికి నిధులు ఉండాలని మాట్లాడిన వాళ్ళు, ఇవన్నీ వదిలేసి వాళ్ళు కూడా అదే గాలిలో పడి కొట్టుకుపోవడం, ఒకరిని అనుకరిస్తూ ఇంకొకరు పోవడం, రాజకీయ లబ్ధినే కేంద్రీకృతమై ఉండడం, ఓట్ల వేటలో పడి ఇంగితాన్ని మర్చిపోవడం అనేది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక విషాదం. రెండవది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, నేను మొత్తం మీడియాను కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం మేము ప్రభుత్వ నిర్ణయాలు కూడా శాసిస్తాం, మార్చేస్తామని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ నిజానికి మీడియా చేయాల్సిన పని సమాచారాన్ని చేరవేయటం, దానికి భిన్నంగా మేము ఆ నిర్ణయాలు మార్చేస్తాం అనే ఒక అతికి గురవుతున్నది మీడియా. అది మాత్రం డెఫినెట్గా ఆక్షేపణీయం. దానికి బదులు ఇవాళ మీడియా ఒక వారధి పాత్ర నిర్వహించాలి, రెండు ప్రాంతాల మధ్య ఒక బ్రిడ్జ్ పాత్రను నిర్వహించి ఒక సజావుగా ఒక సుహృద్భావ వాతావరణంలో రెండు ప్రాంతాల ప్రయోజనాలు పరిరక్షించబడుతూ ఈ విభజన జరగడానికి ఒక సావకాశం కలిగించేటువంటి వాతావరణాన్ని కల్పన చేయాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉంది. కానీ ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రజాకవి కాళోజీ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన గళం సంబంధించి, దేశపతి శ్రీనివాస గారి గళం నుంచి, ఆయన కళం నుంచి జాలు వారినటువంటి ఆవేదన, అట్లాగే అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి ఆ పద్య ఆ వచన కవిత రూపాన్ని దేశపతి శ్రీనివాస గారు. ఇప్పుడు బ్రేక్ ఉన్నారు, మాట్లాడండి కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి.
ఏదండి ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర ఈ టైంలు చాలా జరిగిపోయింది, దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. నేను ఒకటే మీకు చెప్తున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడే విధానం చేసే పద్ధతి అది మీరు కొంచెం సౌమ్యంగా చేస్తే బాగుంటుంది చెప్పి నా ఒపీనియన్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనందరం ఒకటే భాష కలాలం. సరే ఎవరే ఎవరు మోసం చేశారు, వెనకబడ్డారు ముందర పడ్డారు, ఈ రాష్ట్రంలో ఎవరి పరిస్థితి పెద్ద గొప్పగా లేదనేది నా అభిప్రాయం. అందరూ మామూలుగా మధ్యతరగతి కానీ ఏదో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉందో లేని వాళ్ళ దగ్గర లేని అట్లా పోతుంది, 180% అట్లా పోతున్నారు కానీ పెద్ద ఏమి పెద్ద ఏమి లేవు. ఏదో కొద్దిగా కొంతమంది ముందులో కొంతమంది వెనక మాట చదువుతున్నారు, పెద్ద పెద్ద వ్యత్యాసం నాకేం కనపడతా అంటే జీవ ప్రమాణాలు చూస్తుంటే. థర్డ్ థింగ్ ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే మనం సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకొని పెద్ద మనుషుల ద్వారా మనం మారుకుని ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుందని చెప్పి నా నమ్మకం. అంటే నేను చెప్తున్నా అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అసలు నాకు తెలియదు, చిన్నప్పుడు స్కూల్ చదివినప్పుడు హైదరాబాద్ అంటే బాలాజీ మ్యూజియం, ట్యాంక్ బండ, చికెన్ బిర్యానీ, విజయవాడ అంటే రైల్వే స్టేషన్, రౌడీజం, కడప అంటే ఫ్యాక్టరీస్, ఇట్లాంటి తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, అదే కడప తెలంగాణ అని తెలియదు, రాయలసీమ అంటే తెలియదు, ఆంధ్రప్రదేశ్ ఏదో మధు మకోస్తాంధ్ర మా నిజంగా మాకు తెలియదు. మాకు నిజంగా ఈ మధ్య గత 5-6 ఏళ్ళుగా వాళ్ళందరూ మాట్లాడే మాటలు అవు మూడు రాష్ట్రం మూడు ప్రాంతాలు ఉన్నాయా మనకని మాకు అర్థమైంది, మాకు ఇప్పుడు దాకా మాకు తెలియదు తెలియదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అనేది మాకు తెలుసు. తర్వాత ఏంటంటే ఇంకో విషయం మీకు మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్పేది ఏంటంటే, సరే మీరు విడిపోతాం అంటున్నారు, మిమ్మల్ని గౌరవిస్తాం, నేను కనుగో నేను కాదనట్లేదు. 1956లో ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో బుర్గుల రామకృష్ణ గారు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతే మేము వచ్చి మీతో కలవడం జరిగింది. ఇక్కడ 100% ఇక్కడ పాస్ అయింది, అక్కడ 80% అక్కడ పాస్ అయితే కలిసింది. తర్వాత 50 ఏళ్ళు మనం కలుస్తున్నాం, ఇంకా మనం కలిసే ఉన్నాం. ఇప్పుడు రేపు విడిపోవాలంటే ఖచ్చితంగా మా అమాయకులందరూ మీరు విడిపోవాలి. అంటే మా సమస్యలు ఏంటి, మాకు ఏం కావాలి, మాకు ఎట్లా చేయాలి అంటే మా అమాయకులందరూ మీరు విడిపోవాలి. మా ఒకరు మా అమాయకులు లేకపోతే మీకు విడిపోవడం ఇవాళ కదా, మీకు 1000 సంవత్సరాలు కూడా మీకు సాధ్యపడదు. మీకు మమ్మల్ని ఆమోదయోగ్యం చేసే పనులు మీరు చేయండి, మాతో అండి, మమ్మల్ని కన్విన్స్ చేయండి, మమ్మల్ని అడగండి. మీరు ముందు మీరు భాష మాట్లాడుకోండి, ఆ భాష వాడే భాష కత్తు నరుగుతాము, చేతులు నరుగుతాము, నేలకి నరుగుతాము. అది ఎంత ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీరు ఎంత అసహ్యంగా ఫీల్ అవుతారు శ్రీనివాస్ గారు, ఆ మాటలు మీతో వచ్చి నేను మాట్లాడితే మీరు ఎంత హత్య అవుతారండి. ఆయన ప్రపంచం ముందు టీవీ ముందర మా నాలుగులు తెరకొస్తాను, మా చేతులు తెగొస్తాను, హరీష్ రావు మాట్లాడతాడు, కేసీఆర్ మాట్లాడతారు, ఏంటంటే ఆ భాష ఏంటి. అదే చెప్తాను నేను, మీరు వచ్చి మాట్లాడండి, ఫ్రెండ్షిప్ గా మాట్లాడండి, ఫ్యామిలీగా మాట్లాడండి, మేము ఖచ్చితంగా మేము మీకు ఒప్పుకుంటాం. సరేండి, నా కొలుసు తీయ్. కుమార్ గారు మొదట ఏమన్నారంటే నాకు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అనే ప్రాంతాలు ఉన్నాయని తెలియదు అన్నారు. ఈ మధ్యన తెలుస్తోంది అదే. ఆ తర్వాత మాత్రం ఆయన తెలంగాణ అసెంబ్లీలో ఈ రెండు ప్రాంతాలు కలపాలనే తీర్మానం కూడా జరిగిందని ఒక చారిత్రక అసత్యాన్ని చెప్పారు. చర్చ మాత్రమే జరిగిందండి, తీర్మానం జరగలేదు కేవలం చర్చ మాత్రమే జరిగింది. అయితే ఆ కలయిక సందర్భంలో కూడా తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు వారికి తెలియకపోవచ్చు కానీ ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయి. అసమ్మతంతోనో మా ఇష్టంతోనో జరిగింది కాదు, ఇది ఒక పరిణామం. ఆ చరిత్రలో మనం ఒప్పందాల ప్రాతిపదిక మీద కలిసినాం, ఆ ఒప్పందాలకు తూట్లు పొడిచారు. తర్వాత తెలంగాణ ప్రజలు జరిగిన వివక్ష కావచ్చు, విద్రోహం కావచ్చు, జరిగిన అన్యాయాలు కావచ్చు, ఇక్కడి ప్రాంత ఉద్యోగాల్లోకి అక్రమమైన చొరబాట్లు కావచ్చు, నిజానికి ఉద్యోగాలకు రావద్దని కాదు, రిజర్వ్ చేయబడ్డ ఉద్యోగాలకి దొంగ సర్టిఫికెట్లతోని తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక పద్ధతులు, అంటే గిద్లాని గారు ఎన్ని రకాల ఉల్లంఘనలు జరిగాయో ఆయన ఒక పెద్ద లిస్టు తయారు చేసినాడు. గిద్లాని ఆయన ఈ రెండు ప్రాంతాలకు చెందినవాడు కాదన్నది కూడా మనం గ్రహిస్తే మంచిది. కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా సత్యం, ఇదంతా ఒక చరిత్ర. ఆ తర్వాత పెద్ద ఉద్యమం చేసినారు ప్రజలు, 369 మంది 1969 చనిపోయారు. సామరస్యంగా మాట్లాడాలి, చాలా మెల్లగా అడగాలి అని వారు చెప్పవచ్చు, చాలా మెల్లగానే అడిగినారు. కానీ 369 మందిని ఇక్కడి పోలీసులు అయితే సరిగ్గా చంపుతారు చంపరు అని చెప్పి మలబారు పోలీసులను తెప్పించి కేరళ నుంచి, ఆ మలబారు పోలీసులను తెప్పించి మరీ తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఒక భయంకరమైన హింసని 1969 అమలు చేశారు. వాళ్ళ స్మృతి చిహ్నంగా ఒక స్థూపాన్ని అసెంబ్లీ ముందు కట్టుకుంటే కనీసం దాన్ని ఆవిష్కరించుకొని ఇవ్వలేదు కూడా. కేవలం తెలంగాణలో ములికి నిబంధనలు అవి న్యాయ సమ్మతమైనవి, చట్టసమ్మతమైనవి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే న్యాయం జరిగింది అని అన్నందుకే ఒక ఆయనను ముఖ్యమంత్రిగా పి నరసింహరావు ఉంచకుండా దీని చేసినటువంటి పరిస్థితి, జయాంధ్ర మూమెంట్ వచ్చినటువంటి పరిస్థితి, అనేక ఒప్పందాలు, ఇదంతా ఒక పెద్ద చరిత్ర, మళ్ళీ చరిత్ర చరణం అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా అనేక ఆటంకాల తర్వాత అడ్డంకుల తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమ ఫలితాన్ని తీసుకున్నారు. ఇక రెండోది ఆయన ఏమంటున్నారంటే దేశంలో ఉన్నవాళ్ళంతా ఒప్పుకోవాలి, లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళంతా ఒప్పుకోవాలి, ఇట్లా కాదండి, రాష్ట్రాలు ఏర్పడడానికి ఒక విధానం ఉంది ఈ దేశంలో, ఆ విధానం ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే మందబలంతోనే ఆపేస్తాం,
అని అనుకోవటం చాలా తప్పు అండి. ఈ మధ్య నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఏమిటంటే అసెంబ్లీలో మాకు ఎక్కువ సంఖ్యాబలం ఉంది కనుక మేము ఆపేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామిక సూత్రం ఏమిటంటే థర్ కమిటీ చెప్పింది, అంబేద్కర్ గారు చెప్పారు ఏమిటంటే ఒక మెజారిటీ ప్రాంతం మైనారిటీ ప్రాంతాన్ని తొక్కివేయకుండా ఉండాలి, అందుకోసమే రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్రం అధికారంలో కేంద్రం పరిధిలో ఉంచారు. ఇదంతా ఒక చారిత్రక క్రమంలో వచ్చిన ఈ సూత్రాలన్నీ కూడా, ఈ ప్రజాస్వామిక చట్టాలన్నీ కూడా ఒట్టిగా జరగలేదు ఇవన్నీ కూడా. అట్లా ఇప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా, అసలు మద్రాసు వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టినారో ఇవాళ మనం చాలా లిస్ట్ చెప్పొచ్చు. అసలు భారతదేశం నుంచి వెళ్ళిపోతాం మేము అని మాట్లాడినా ఇవన్నీ ఉన్నాయి చరిత్రలో. కనుక అంత సౌమ్యంగా అంత హాయిగా అయిపోతే ఎందుకండి తెలంగాణ వాళ్ళకి కాల్చుకొని చచ్చిపోయివన్నీ చెప్పాల్సినటువంటి. నెక్స్ట్ కాలర్ న్యూయార్క్ నుంచి రవి గారు. రవి గారు మాట్లాడండి, దశపతి గారితో. హలో హలో రవి గారు మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో రవి గారు మాట్లాడండి. నమస్తే అండి. హలో వినిపిస్తుందండి? రవి గారు వింటున్నాం. సార్ కలుసుందాం కలుసుందాం అంటున్నారండి. ఓకే కలుసుందాం అంటున్నారు. మరి కలుసుందాం అన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉద్యమం చేస్తే కర్రలతోటి ఏతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళని చూడకుండా కొడుతున్నారు. అదే ఆంధ్ర వాళ్ళు చేస్తే మాత్రం తప్పట్లేదు. మరి కలుసుందాం అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఉద్యమం చేసినా అక్కడ వాళ్ళు ఉద్యమం చేసినా సమానంగా చూడాలి కదా. మీరు ఉద్యమం కానీ మీరు సమానంగా చూడనప్పుడు మిగిలిన విషయాలలో జాబ్లలో ఎట్లా సమానంగా చూస్తారని నా జన్మ సరుగుతాడా? ఓకే రవిగారు చెప్పింది కూడా నిజానికి ఏంటి, వాళ్ళు ఒక విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి స్వయంగా నాయకత్వం వహించడం ఏమిటి సమైక్యవాద ఉద్యమానికి. ఇవాళ ఆయన రెండు ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థితిలో అని అన్నారు. ఇవాళ మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలంతా అభద్రతకు గురిగారా? ఇవాళ మమ్మల్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మా పక్షాన లేడు, మా ఆకాంక్షలకి ఆయన విరుద్ధంగా ఉన్నాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి మేము సాధించుకున్న త్యాగాలతో సాధించుకున్న మా ఉద్యమ ఫలితాన్ని మాకు దక్కకుండా చేసే కుట్రని స్వయంగా ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఇది ఎట్లా అనేది నిజానికి తెలంగాణ ప్రజల పట్ల ఎంత దుర్భరమైంది, ఎంత దుస్సమైంది. ఆయన ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, తమ వ్యతిరేకి ముఖ్యమంత్రి ఉండడం అనేది తెలంగాణ ప్రజల కోణంలో చూసినప్పుడు అది ఎంత అవమానకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం, ఎంత అభద్రతకు గురి చేసేటువంటి విషయం. కనుక ఇటువంటి ఒక అసంగతమైన ఒక అసమాన స్థితిలో ఉండేటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కనుకనే ఈ అంతు పొంతు లేని ఈ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. నిజానికి మొన్న జరిగిన సదస్సు కూడా, సేవ ఆంధ్రప్రదేశ్ సదస్సు కూడా స్వయంగా నగరపాటి రాజగోపాల్ ప్రకటించారు, మా స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నాడు వెనక అని చెప్పి. అక్కడ మా ఉపన్యాసాల్లో కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారి గురించి ప్రస్తుతి చేసినారు, ముఖ్యమంత్రి గారు ఇది నడిపిస్తున్నారని అన్యాపదేశంగా చెప్పినారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? కనుక ఇటువంటి అన్యాయాలన్నింటి కూడా తెలంగాణ ప్రజలు గురవుతూ వస్తున్నారు. కాళోజీ నిజానికి మొట్టమొదట ఆయన విశాలాంధ్ర కావాలని కోరుకున్నాడండి చాలా ఉద్వేగంగా. శ్రీశ్రీని తీసుకొచ్చి ఇక్కడ ఆయన సభ కూడా ఏర్పాటు చేస్తే అప్పుడు విశాలాంధ్ర ఏర్పడకూడదు అనుకుంటున్న వాళ్ళు రాడు విసిరినటువంటి సందర్భం కూడా ఉన్నది. వాటికి అడ్డంగా కూడా ఆయన విశాలాంధ్ర కోసం పోరాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసిన తర్వాత 69 ఉద్యమం సమయానికి వచ్చరికి ఆయన ప్రత్యేక తెలంగాణవాదిగా మారిపోయినాడు. ఆ సందర్భంలో ఆయన ఒక కవిత రాశారు, ఎవరనుకున్నారు ఇట్లౌనని, ఎవరనుకున్నారు ఇట్లౌనని. నిజానికి ఇది పాట కాదండి, కవిత, నేను కొంచెం రాగలుగుతున్నా పాడుతున్నాను. ఎవరనుకున్నారు ఇట్లౌనని, ఎవరనుకున్నారు ఇట్లౌనని, ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని హామీలిచ్చిన వారే అంత స్వాహ చేస్తారని, ఎవరనుకున్నారు ఇట్లౌనని, ఎవరనుకున్నారు ఇట్లౌనని, అన్నలు ఒప్పందానికి సున్నను చుట్టేస్తారని, పరిపాలనతో తమ్ముల ఫజీత పాల్చేస్తారని, ఎవరనుకున్నారు ఇట్లౌనని, ఎవరనుకున్నారు ఇట్లౌనని, కావలి కుక్కలు దొంగల గంజి కాసపడతాయని, కావలి కుక్కలు దొంగల గంజి కాసపడతాయని, కావలి వాడే దొంగల కావళ్లను మోస్తాడని, ఎవరనుకున్నారు ఇట్లౌనని, ఎవరనుకున్నారు
ఇట్లౌనని ప్రాంతాన్నే పాడు చేసి శాంతి శాంతి అంటారని కడుపులోన చిచ్చు పెట్టి కండ్లు తుడు వస్తారని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు ఇట్లౌనని విశాలాంధ్రులను సైతం విషాదులుగం చేస్తారని మొదటి విశాలాంధ్ర కోరుకున్నాడు ఆయన. విశాలాంధ్రులను సైతం విషాదులుగా చేస్తారని తెలంగాణ వేర్పాటుకు తీరులు కల్పిస్తారని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు ఇట్లౌనని తెలంగాణ వేరంటే తెలివి లెక్క పెడతారని ఆత్మహత్య ధోరణంచు హంగామా చేస్తారని ఎవరనుకున్నారు ఇట్లౌనని ముల్కి మంత్రులందరూ ముఖ్యమంత్రి భజన చేస్తారని ఎప్పుడో రాసింది 69 సందర్భంలో దొడ్డిదారి పదవులతో దొడ్డవారు అవుతారని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు ఇట్లౌనని. ఇది ఆయన వాపోయి అప్పుడు రాసుకున్నటువంటి దాన్ని విశాలాంధ్రవాదిగా ఉన్న ఆయన కాస్త తెలంగాణవాదిగా మారిపోయి ఇట్లా ఆయన చాలా కవితలు రాసినారు. కాళోజీ గారు జీవితం అంతా కూడా తెలంగాణ కోసం పరితపించాడు. ముఖ్యంగా తెలంగాణ భాష విషయంలో ఆయన చాలా కవిత్వం రాసినారు, చాలా ఆర్గ్యూ చేసినారు. 2.5 జిల్లాలైతే దండి భాష తెలుగు, తక్కినోళ్ల నోళ్ల యాస తొక్కిపెట్టు తీర్పు వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము అని చెప్పి ఆయన రాసినారు. వాక్యంలో 3 పాళ్ళు ఇంగ్లీష్ వాడుకుంటూ ఉర్దూ మాట రాగానే ఇదేమి తెలుగని ఎగతాళి చేస్తారని చెప్పి ఆయన చాలా బాధపడుతూ కవిత్వం రాసుకున్నారు. ఆ మహానుభావుడి శత జయంతి. ఆయన నిరంతరం సమాజంలో ఉండేటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా సామాజిక పరిణామాల మీద వ్యాఖ్యానిస్తూ ఒక వేమన వలె కవిత్వం చెప్పినటువంటి ప్రజాకవి కాళోజీ, ఆ మహానుభావుడికి శత జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. భాషా యాస పోతే ప్రాణం పోయినట్టుగా కూడా అవును సందర్భాలు ఏ మీటింగ్ వెళ్ళినా కానీ అక్కడ చెప్పేవారు. ఆర్థికంగా పోతే తట్టుకోవచ్చు, ఇతరత్ర ఏ రకమైన నష్టాన్నైనా పూడ్చుకోవచ్చు, కానీ భాషా సంస్కృతులకు సంబంధించి కలిగేటువంటి విఘాతాన్ని మాత్రం పూడ్చుకోవడం చాలా కష్టం అని చెప్పి, అది పెద్ద సంక్షోభం అని చెప్పి కాళోజీ గారు నిరంతరం పరిరక్షించుకోవాలని పిలుపు. మాకు బడి పలుకుల భాష కాదు, పలుకు బడుల భాష కావాలి అని అన్నాడు ఆయన. ఒక్క అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పినాడు జయప్రకాష్ నారాయణ గురించి. ఆయన అన్నమాట, సావునీది పుటకనీది బతుకంతా దేశానిది అని. కానీ వాళ్ళ తెలంగాణ సావునీది పుటకనీది కాళోజీ బతుకంతా తెలంగాణది అని అదే కాళోజీని స్మరించుకుంటున్నది వాళ్ళ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ. కాళ్ళు మనకు న్యూజర్సీ నుంచి రవీంద్రరెడ్డి గారు. రవీంద్రరెడ్డి గారు మాట్లాడండి సార్. నా ఒపీనియన్ చెప్తా సార్. నేను ఇంతకు ముందు ఒక ఉమా అనే డైలాగ్ నుంచి మాట్లాడండి. ఆయన ఆయన అహంకార పూరితాన్ని ఆయన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నారు సార్. ఎందుకంటే ఆయన భాష గురించి మాట్లాడుతున్నారు కదా, మొదలు ఆంధ్ర పాలిటీషియన్స్ ఆంధ్రలో మొత్తం భాష మార్చుకోవాలి, తెలంగాణ ఇస్తే విధ్వంసం సృష్టిస్తారా, తెలంగాణ ఇస్తే ఆత్మాహుతి దాడులు చేస్తారా, మొదలు ఆంధ్రలో అహంకార పూరిత భాషను మార్చుకోవాలి. ఇంకొకటి, వాళ్ళు ఎంత అహంకారం మాట్లాడుతున్నాడు, వాళ్ళ వాళ్ళ అప్రూవల్ ఏంటంటే విడిపోవాలట. 53 మద్రాసులు తమిళ అప్రూవల్ తీసుకునే వీళ్ళు ప్రత్యేకంగా తీసుకున్నారండి, తప్పకుండా విడిపోతాం అంటే వీళ్ళ అహంకారం ఏంటంటే మా అప్రూవల్ మా సంఖ్యాబలంతో మేము ఇక్కడ సచ్చినట్టు హైదరాబాద్ లో మేము మాట్లాడేయాల్సి ఉండాలి, మేము మా సంఖ్యాబలంతో హైదరాబాద్ మీద అడ్డగులు డామినేషన్ చేస్తాం, మేము హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ భూములన్నీ కబ్జా చేస్తాం, మేము దొంగ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగాన్ని దోచుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము సచ్చినట్టు కలిసి ఉండాలని అంటారు. ఏం పీక్కుంటారో పీక్కోవాలి, ఇప్పుడు ఆవేశం వద్దు సోదరా, అట్లాంటి భాష వాడొద్దండి, దయచేసి ఆవేశ కవిశాలు వెళ్ళొద్దండి. చాలా ఆవేశం ఉంది రవీంద్రరెడ్డి గారిలో. న్యూజర్సీ నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి చాలా ఆవేదంతో ఉన్నారు. అంటే అదేనండి, అంటే ఈ భాష గురించి చర్చ చేయడం కూడా చాలా అన్యాయంగా ఉంటుందండి నా దృష్టిలోనండి. ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి వక్త కేసీఆర్. ఆయన అనేక సార్లు చాలా చక్కటి ఒక ఇంటలెక్చువల్ పద్ధతిలో మాట్లాడారు, చాలా లోతుల్లోకి పోయి ఉద్యమానికి సంబంధించినటువంటి మూలాలను ఆయన చెప్పినారు. ఆ సమయాలలో మాట్లాడారు, కేవలం ఎప్పుడన్నా అంటే అక్కడి నుంచి ఏం జరిగింది అక్కడి నుంచి ఏమన్నారు
దానికి ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది? ప్రతి మనిషి కూడా ఒక్కొక్కసారి అటువంటి సందర్భాలు వస్తాయి, ముఖ్యంగా రాజకీయాల్లో అవి ఏర్పడుతుంటాయి, చాలా రకాలుగా మాట్లాడు తెలంగాణ రాదు. అంటే ముఖ్యంగా నేను చూసింది కేసీఆర్ గారు ఏదైతే పదజాలం వాడేదో అది లైవ్లీగా తెలంగాణ సంబంధించిన భాషే కాకుండా ఉద్యమాన్ని, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒరవడిని ప్రజల్లో నిత్యం లైమ్లైట్లో ఉంచేందుకు ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ జాగో బాగు అనేది సిద్దిపేట నుంచి పిలిపించింది, తర్వాత అన్నారు అనలేదు అనేది పెద్ద రచ్చ అయిన తర్వాత అది వేరనుకోండి, కానీ కొన్ని ఇష్యూస్ని ఏదైతే ప్రజల్లో ఆవేశాలు రగిలినప్పుడు కోస్తాం తీస్తాం ఇలాంటి కొన్ని ఇవి మన వాడి, కానీ ఆవేశాలను మాత్రం రగిలించిన మాట వస్తుంది. అంటే ఉద్యమాల్లో ఓవర్ టోన్స్ కూడా ఉంటాయండి, కానీ వాటిని టోటాలిటీ కింద మాట్లాడద్దు, మొత్తం అంతా ఇదే అని మాట్లాడడం అన్యాయం. ఆయన ఎన్నోసార్లు అద్భుతమైన పద్యాలు కూర్చిస్తూ మాట్లాడినారు, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులసు నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసు మీ ప్రజ్ఞానిధులుగా ఉన్నానని భర్తృహరి సుభాషితాలు, ఏరుగు లక్ష్మణ కవి పద్యాలు, శ్రీనాథ మహికవి మహాకవి పద్యాలు, ఎవరు లేదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంత చక్కగా ఉపన్యసించగలిగిన హిందీలో ఆయన అద్భుతంగా మాట్లాడినట్టున్నారు. తర్వాత ఒక ఇంటలెక్చువల్ గా, తర్వాత టు ది పాయింట్ ఇష్యూ బేస్డ్ గా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. హరీష్ రావు కూడా అట్లా చాలా సార్లు మనం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుండగా చూసినాం. ఒక్కోసారి అవి అటువైపు నుంచి ఆవేశాలు సందర్భం నుంచి విడదీస్తుండదు, ఏ సందర్భంలో అది ఎందుకు జరిగింది ఎవరైనా వాడకూడదు, కానీ ఒకవైపు నుంచి వాడిన తర్వాత ఆ కాంటెక్స్ట్ నుంచి కూడా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ కాంటెక్స్టువల్ గా కూడా అవన్నీ వస్తాయి. అట్లా రావటానికి సమర్థించడం కోసం ఈ మాట మాట్లాడలేదు, కానీ ఇవాళ రాజకీయాల్లో అది ఒక రివాజ్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒకవైపు మాత్రమే దాన్ని చూసి, ముఖ్యంగా అది భాష అంటే ఒక తెలంగాణ భాష మీద దాడి చేసేటువంటి, తెలంగాణ వాళ్ళ భాష బాగుండదనే ఒక దురభిప్రాయం నుంచి కూడా దీన్ని మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే మీరు అంటున్నారు అట్లా చూడొద్దు అని చెప్పి, కానీ పదే పదే కేసీఆర్ గారు అలాగే మాట్లాడడం, అట్లాగే కాదు కామెంట్స్ ఆ వైపు నుంచి రావడం, ముఖ్యంగా ముందకు ముందా మీరు ఇంక 25 ఏళ్ళైనా సరే తెలంగాణ తెచ్చుకోలేరు మేము అడ్డుకుంటాం అని మొన్న ఒక ఉద్యోగ సంఘ నాయకుడు అంటాడు. ఇది ఏ రకమైనటువంటి వ్యాఖ్యానం? అట్లనే ఒకవేళ విభజన అంటూ జరిగితే మేము ఆత్మాహుతి దళాలను తయారు చేస్తాం, ఇది ఏ రకమైనటువంటిది? చెప్పుతో కొడతాం, ఇంకేదో చేస్తాం, ఇట్లా అట్లా తెలంగాణ వాళ్ళకి చదువు రాదని, తెలంగాణ వాళ్ళకి వ్యవసాయం రాదని, ఇవి ఎన్ని రకాల అవమానాలు? తెలంగాణ వాళ్ళు మబ్బులలో ఎవరు అన్నాడండి చంద్రబాబు నాయుడు, ఇదే అన్యాయం మాట, పొద్దున్నెలు ఎవరు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడినారు. ఇవన్నీ అవమానాలుగా లేదా ఒక అహంకార ధోరణిగా అనిపించలేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇదేం భాష అనలేదు? మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ప్రధానమంత్రిని పట్టుకుని పెంపుడు కుక్క అన్నాడు. అదే మరి ఒక చపరాసికున్న సోయి ప్రధానమంత్రికి లేకుండా పోయింది అని కేసీఆర్ అంటే భాష గురించి చర్చ చేసిన వాళ్ళు పెంపుడు కుక్క అనడం ఏమిటి అని ఎవరు చర్చ చేయలేదు. నిజానికి కావలి కుక్క అనేదాన్ని మనం వాచ్ డాగ్ అనేటువంటి అర్థంలో వాడుతున్నాం, కానీ ఆయన మన్మోహన్ సింగ్ అని పెట్ డాగ్ అంటే పెంపుడు కుక్క అనేటువంటి మాట వాడాడు. అప్పుడు ఎవరైనా చర్చ చేసినారా? చర్చ చేయరు. అంటే ఇది ఏమిటంటే కేసీఆర్ లేవనెత్తుతున్న అంశాల గురించి మాట్లాడకుండా ఎక్స్ప్రెషన్ గురించి మాత్రమే చర్చ చేయడం అనేది ఒక కుట్రా. కంటెంట్ పక్కకు పెట్టి ఎక్స్ప్రెషన్ మీద మాత్రమే చర్చ చేయడం. ఎక్స్ప్రెషన్ ఎప్పుడన్నా ఒకసారి కోపోద్రిక్తంగానో ఉంటే ఉండవచ్చు, ఉద్విగ్నతలకు లోనైనప్పుడు కూడా ఏమన్నా ఒక అది కొంచెం ఇబ్బందికరంగా అభ్యంతరం అది రెండో వైపులో ఉంది, ఒకవైపు నుంచి ఉందనడానికి వీల్లేదు, జరిగి ఉండవచ్చు, కానీ అది మాత్రమే మొత్తం ఉద్యమమైనట్టు, అది మాత్రమే టోటాలిటీ అయినట్టు ఆ ఒక్కటే ఇబ్బంది ఉంటుంది. అది ఇబ్బంది కానే కాదు, ఆయన తెలంగాణ అడగడం అసలు ఇబ్బంది, తెలంగాణ అడగకుండా ఆయన ఏ మాటని ఎవరు పట్టించుకోలేదు. ఓకే అండి, మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత త్వరలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పర్యటించబోతున్నారు, దీనికి సంబంధించి పార్టీ అట్లాగే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అట్లాగే తెలంగాణ వాదుల వైఖరి ఎలా ఉండబోతుంది దీనిపై మాట్లాడే ముందు మాట్లాడతారు. మాట్లాడండి వెంకటేశ్వర గారు. హలో మిస్టర్ రెడ్డి, హౌ ఆర్ యూ సార్? నమస్కారం. నమస్తే నమస్తే ఫైన్ సార్. దేశపతి గారు ఉన్నారు ఇక్కడ, కవి గాయకులు మంచి పాటలు ఉత్సాహం ఉరకలెత్తించేటువంటి పాటలు పాడుతున్నారు. అవునండి, వింటున్నాను, వారు చెప్పేదంతా వింటున్నానండి. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటిదానంటే, ఒక మన ఒక మంచి విషయం నిన్న విడుదల చేశారండి, ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా తీసుకోవడం. అది నిజంగా ఆశించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేయగలిగేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ ఇప్పుడు అవసరం ఉన్నదండి. లేకపోతే నరేంద్ర మోడీ కాకుండా ఇంకెవరైనా అయినా కూడా భారతదేశానికి ఇక పుట్టగతులు ఉండవు ప్రపంచ దేశాల్లో. ఇది మేము అమెరికా నుంచి ఎందుకు చెప్తున్నామో మీరు అర్థం చేసుకోండి. నరేంద్ర మోడీ ద్వారానే భారతదేశాన్ని రక్షించబడుతుంది, భారతదేశాన్ని మరొకసారి ఔన్నత్యమైనటువంటి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకురాగలిగే నాయకుడు నరేంద్ర మోడీ ఒక్కడేనంటే పరిస్థితులు. రెండు
ఏంటిదానంటే ఇప్పుడు ఉన్నటువంటి దళిత నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత నాయకుడు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాజీ గారు వారి ద్వారా నేను ఏకీభవిస్తానండి. మూడు రాష్ట్రాలు కనుక చేసే తిరుగుంటే పరిపాలన సౌలభ్యం అవుతుంది, రాష్ట్రాలు ప్రజలు కామన్ ప్రజలు అభివృద్ధి చెందుతారు, రెండు కాకపోతే మూడు చేసినా పర్వాలేదండి. కానీ రెండు రాష్ట్రాలు మాత్రం తప్పకుండా చేయాలి, అది పరిపాలన సౌలభ్యం కోసం, కామన్ ప్రజల అభివృద్ధి కోసం. దాంట్లో మందకృష్ణ భాగంగా వారితోటి నేను ఏకీభవిస్తానండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే తెలంగాణ నాయకులే కానీ తెలంగాణ ప్రజలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక స్వాతంత్ర్య సమరయోధంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాటుపడాలి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పోరాడాలి, తెలంగాణకి స్వాతంత్రం తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన స్వాతంత్రాన్ని తీసుకుపోయి సీమాంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కలిపిరు, అది మనం పెద్ద పొరపాటు చేసిరు. ఆ కలిపిన దాంట్లో ఆ అవినీతి ఉన్నది, ఆ కలిపిన దాంట్లో దురుద్దేశం ఉన్నది. ఆ తెలంగాణ ప్రజల హక్కుల ప్రజల నైతిక హక్కులను హరించిండ్రు 1956లో. దాన్ని ఎలాగైతే కలిపిన భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే కలిపిందో భారత ప్రభుత్వమే బాధ్యత చేసి విడదీయాలి. దానికోసం తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు, అది సీమాంధ్ర ప్రజలు సోదరులు అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, రైట్ రైట్. వెంకటేశ్వర గారు ఆయన మొదటనేమో మోడీ అభ్యర్థిత్వం గురించి ప్రస్తావించారు, శ్రీరామరక్ష అంటున్నారు. అది ఇప్పుడు నిజానికి మనం చేస్తున్న చర్చకి సంబంధం లేనటువంటి విషయం. నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయంలో. తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మోడీ గారు మాట్లాడుతున్న తీరు నాకు చాలా అసంతృప్తికరంగా ఉన్నది. ఏదో హఠాత్తుగా జరిగిన నిర్ణయం అన్నట్టు ఆయన అన్నాడు. 2004లోనే ఎందుకు రాజధాని ఎక్కడ అన్నది ఎందుకు నిర్ణయించలేదు అని అన్నాడు. నిజానికి మనందరూ తెలుసు 2004లో రాజశేఖర రెడ్డి పరిపాలన నడుస్తున్నది. రాజశేఖర రెడ్డి తెలంగాణ రాకుండా ఆయన శాయశక్తుల ఒడ్డి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ దశలో తెలంగాణ ఏర్పాటు గురించి కానీ అసలు రాజధానుల గురించి కానీ చర్చ చేసేటువంటి వాతావరణం లేదు. ఈ వాతావరణం కూడా అప్పుడు లేదు. మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడినాడు, ఆయన ఎవరు మాట్లాడించినారన్నది ఆలోచించాల్సిన విషయం. రెండోది, మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తున్న వ్యక్తిగా ఆయన ఎవరైనా సాధు సంతుల్ని కలుస్తాడని అనుకున్నాము, లేదా ఇంకెవరన్నా ఒక ఇంటలెక్చువల్స్ని వీళ్ళని వాళ్ళని ఏదైనా సామాజిక ఉద్యమాల్లో ఉన్న వాళ్ళని కలుస్తారనుకోండి. కానీ ఆయన విస్తృతంగా సినిమా వాళ్ళని కలిశాడు ఎక్కువగా. ఆయన సినిమా వాళ్ళందరూ కూడా చేరి ముఖ్యంగా దాంట్లో చాలామంది సమైక్యవాద ప్రచారంలో ఉన్నవాళ్ళు ఆయన ఎక్కువ కలిసినారు. కనుక ఈ పరిణామం అంతా కూడా కాస్త అనుమానాస్పదంగాను కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. ఆ రకంగా మాత్రం ఆయన మీద నాకు ఒక ఆక్షేపణ ఉన్నది ఆ విషయంలో. ఇక రెండవది, వారు రెండో విషయం తెలంగాణ విషయంలోనే ఆయన మాట్లాడినారు. అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ కలయిక అనేది జరిగింది. రెండు ప్రాంతాన్ని కలిపారు, రెండు భిన్న దశలలో ఉన్నటువంటి ప్రాంతాలు, వేరువేరు ఒక అసమానతల మధ్య ఉన్నటువంటి ప్రాంతాలని అప్రజాస్వామికంగా కలిపారు. పర్యవసానం మనం ఇదంతా చూసినాం. ఈ 50 ఏళ్ల ఘర్షణ అంతా కూడా దానికి సంబంధించిందే. ఆ కేంద్ర ప్రభుత్వమే విడదీయాలని అన్నారు, ఇప్పుడు అదే జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వమే ఇవాళ విడదీయాల్సిన, అయితే దీనికోసం తెలంగాణ మాత్రం తన రక్తం ధారపోయాల్సి వచ్చింది చరిత్రలో. ఇవాళ 50 ఏళ్లలో చరిత్రకు అంతా కూడా తెలంగాణ రక్తం అంటుకుని ఉన్నది. అది మాత్రం తెలంగాణ ప్రజలకు ఒక తీరని దుఃఖం. ఇప్పుడు 29న సకల జన సదస్సును నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ప్రపోజ్ చేస్తున్నారు అక్కడ నిర్వహించాలని చెప్పి. నిజంగానే ఇది ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుక, లేదు సీమాంధ్రలు ఎట్లాగో ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి ఆందోళనలకు మా దగ్గర కూడా ఆందోళన తక్కువేం జరగట్లేదు, మా ఆకాంక్ష ఇంకా సజీవంగానే ఉంది అని చెప్పడంలో భాగంగానే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు అనుకోండి. ఒకటండి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇచ్చిన ఎజెండాలో తెలంగాణ వెళ్ళిపోవాలని అనుకోవటం లేదు. తెలంగాణకు తనదైన ఒక పంథ ఉంది, ఒక ఉద్యమ పంథ ఉంది. మీరు నిజంగా చూస్తే తెలంగాణ ఉద్యమానికి అనుకరణగా ఆంధ్ర ప్రాంత ఉద్యమం ఉన్నది తప్ప ఆంధ్ర ప్రాంతాన్ని ఉద్యమాన్ని అనుకరించవలసినటువంటి అగత్యం మాత్రం తెలంగాణ ప్రాంతానికి లేదు. అయితే ఇవాళ ఏమిటంటే, ఒకటి ఈ జాప్యం జరగటం, రెండవది రాజధాని విషయం కానీ వీటన్నిటిని కూడా ఇంకా తేల్చకపోవటం, వీటన్నిటి మీద కొన్ని అనుమానాలు ఆందోళనలు తెలంగాణ ప్రజల్లో కూడా ఉన్నాయి కనుక వాటికి వ్యక్తీకరణగా, తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడిని పెంచడం కోసం, తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్షల్ని చాటడం కోసం ఇవాళ ఈ సభ నిర్వహణకి తెలంగాణ ఉద్యమకారులు పూనుకుంటున్నారు. నేను ఇంతకు చెప్పినట్టు ఉద్యమం ఇంటాక్ట్గా ఉంది, ఉద్యమం ఎక్కడ చెదిరిపోలేదు. తెలంగాణ ప్రజలు మరొక పోరాటానికి సమాయత్తమై ఉన్నారనే హెచ్చరికని కేంద్ర ప్రభుత్వానికి పంపడం కోసం
ఇవాళ ఈ సభను నిర్వహించబోతున్నారు. ఒత్తిడి పెంచడంలో భాగంగానే యాక్షన్ ప్లాన్. ఓకే అండి. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఆరుగురు కేంద్ర మంత్రులు అట్లాగే 9 మందిగురు సీమాంధ్ర సంబంధించినటువంటి మంత్రులు హాజరైనటువంటి సమావేశంలో రాజీనామాల పైన ఏకాభిప్రాయం కుదరలేదు. రాజీనామాలు చేయడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. కానీ సీమాంధ్రలో ఆందోళన జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మీరు పదవులకు రాజీనామాలు చేయండి, ఉద్యమాల్లోకి రండి అని. ఎట్ ద సేమ్ టైం గతం చూసుకుంటే తెలంగాణలో జరిగిన మూమెంట్లో కూడా ఇదే పరిస్థితి, అదే డిమాండ్ వచ్చినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి చలనం నాయకులు కనిపించలేదు. ఇప్పుడు అదే పునరావృతం అవుతుంది అనుకోవచ్చు. అసలు ఎందుకు అంటే ఉద్యమాలు ప్రజల నుంచి ఆకాంక్ష వచ్చినప్పటికీ నాయకులు మాత్రం వారితో మమేకమైనట్లుగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోవడానికి కారణం ఏంటి? నిజానికి ఇక్కడ జరుగుతుంది అంటే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ప్రజల అవసరాలకు భిన్నంగా నాయకులు శుష్కమైనటువంటి రాజకీయాలకు పాల్పడ్డప్పుడు ఇటువంటి పరిణామాలు సంభవిస్తాయి. నిజానికి తెలంగాణలో ప్రజలు అద్భుతమైన త్యాగాలు చేస్తూ ఒక శక్తివంతమైనటువంటి పోరాటం నిర్మాణం చేస్తుంటే ఎంతమాత్రం సహకరించలేదు ఇక్కడ రాజకీయ నాయకత్వం. నిరంతరం ఆ ఉద్యమాన్ని దెబ్బకొడుతుపోయినారు. సకల జనుల సమ్మె చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మేము ఈ సమ్మెను విచ్ఛిన్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చి వచ్చి ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు నిరంతరం కోస్తాంధ్ర పెట్టుబడికి దాసోహం అన్నట్టు ఉన్నారు. తమ నాయకులుగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులకి సీమాంధ్ర పెట్టుబడిదారులకు వాళ్ళు అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం న్యాయమైనది, సహేతుకమైనది. నిజంగా అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. ఈ అన్యాయం మనం సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు వాళ్ళు చాలా ఉద్యోగాలు కోల్పోయారు. ఇక్కడి నుంచి అట్లా జరగకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పి ఆంధ్ర ప్రాంత ప్రజలలో ఒక అంగీకారాన్ని వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి పద్ధతిని ఎన్నడూ తీసుకోలేదు. అట్లే నీటి వాటా కూడా మనం ఎక్కువ వాడుకుంటున్నాం. వాళ్ళకి న్యాయమైన వాటా రావాల్సి ఉందని కానీ ప్రభుత్వాలు కూడా దానికి పూనుకొని ఆ రకమైనటువంటి ఒక ఫలితాన్ని కనుక తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోనీ ఇవాళ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడైనా అక్కడ ప్రాంత ప్రజలకి రాష్ట్రం ఏర్పడబోతున్నది, రాష్ట్రం ఏర్పడి తీరుతుంది, ఈ దశలో మనం మన ప్రయోజనాలకు సంబంధించినటువంటి చర్చ పెడదామని అనకుండా వాళ్ళు భ్రమలో పెట్టారు ఆంధ్ర ప్రాంత ప్రజల్ని. అంటే రాష్ట్రం ఏర్పడదు అనే ఒక భ్రమలో పెట్టినారు. ఆ భ్రమ పర్యవసానంగా ఇవాళ ప్రజలు ఒక గందరగోళంలోకి పోయినారు. అక్కడ ఒక గందరగోళంలోకి పోయినారు. ఇవాళ ఆ గందరగోళాన్ని మరింత గందరగోళంలోకి నాయకులు తీసుకుపోతున్నారు. వాళ్ళ ప్రయోజనాలు వదులుకోవడానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా. ఇప్పుడు ఇంత దూరం వచ్చేసింది, విడిపోయేటువంటి తరుణం ఆసనమైన సందర్భంలో ఒక కవిగా గాయకుడిగా ఈ రెండు ప్రాంతాలకు సమన్వయం జరిగే విధంగా ఎలా ఉండాలో పరిష్కారం పాట రూపంలో వివరిస్తాను. నాకు దాశరథి పాట ఇప్పటికీ ఒకటి గుర్తొస్తుందండి. ఆయన నన్నాతులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆచల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలన్నారు. కరువులు కాటకాలు లేని, అన్యాయాలు దగా దోపిడీ లేనటువంటి, రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి లోకాన్ని మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరంలో ఒక తన ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తూ ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ ఒక ఉద్యమ ఫలితాన్ని దక్కించుకున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా భూమిపుత్రుల పోరాటానికి ఒక దిశానిర్దేశనం చేస్తున్నది. ఈ ఉద్యమ పర్యవసానంగా ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో కూడా తన అభివృద్ధి గురించి ప్రజలు డిమాండ్ చేయాల్సిన, చర్చ చేయాల్సిన ఒక సందర్భాన్ని తెలంగాణ ఉద్యమం సృష్టించింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమం రెండో ప్రయోజనాన్ని కూడా సాధించింది. ఆ చైతన్యం ఆంధ్రలో కూడా వికసించి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలకి సమస్యలకి, ఆ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల పీడనలో ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకి మంచి జరగాలని, మొత్తంగా పేదవాళ్ళకి మంచి జరిగేటువంటి ఒక సామాజిక న్యాయం వెల్లివిరిసేటువంటి పరిస్థితి ఉత్పన్నం కావాలని. థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. మొత్తానికి దాశరథి రాసినటువంటి ఆ కవిత్వం నుంచి జాలువైనటువంటి ఆయన భావజాలం సంబంధించి
ప్రపంచ వ్యాప్తంగా అందరూ సుఖశాంతులతో ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది అనే అంశాలపై ముక్త ఎంపుగా మీరు చెప్పినటువంటి బాగుందండి. ఇది ఇవాళ ప్రభాసంద్ర లైవ్ షో. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.